ఓం గురుభ్యో నమః ఓం శ్రీమాత్రే నమః రుచి అనే ప్రజాపతి పితృదేవతలపై రచించిన స్తోత్రం పితృదేవతా స్తోత్రం. ఈ స్తోత్రాన్ని మహాలయ పక్షాలు అంటే సెప్టెంబర్ 21, 2021 నుండి అక్టోబర్ 6, 2021 వరకు సర్వపితృ అమావాస్య వరకు ప్రతిరోజు ఒకసారి పఠిస్తే పితృదేవతల ఆశీస్సులు లభించి జాతకంలోని పితృదోషాలు తొలగిపోతుంది. ఈ స్తోత్రాన్ని పైన తెలిపిన రోజులలో ప్రతిరోజు పఠిస్తే వారికి సత్సంతానం కలుగుతుంది, వివాహం కాని వారికి వివాహం అవుతుంది. దీనిని శ్రాద్ధకాలంలో భోక్తలకు ఎదురుగా కర్త పఠిస్తే ఆ శ్రాద్ధం అక్షయ ఫలితం ఇస్తుంది. ఈ స్తోత్రాన్ని ఎవరైనా పఠించవచ్చు. తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు పైన చెప్పిన తేదీలలో పఠించాలి. తల్లిదండ్రులు లేని వాళ్ళు పైన చెప్పిన తేదీలలో ప్రతిరోజు ఈ స్తోత్రాన్ని పఠిస్తూ మీ పెద్దల తిథి నాడు శ్రాద్ధకాలంలో భోక్తలకు ఎదురుగా శ్రాద్ధం చేసి ఈ స్తోత్రాన్ని పఠిస్తే ఆ శ్రాద్ధం అక్షయ ఫలితం ఇస్తుంది. తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు శ్రాద్ధం చేయకూడదు, తల్లిదండ్రులు లేని వాళ్ళు మాత్రమే శ్రాద్ధం చేయాలి. ఈ స్తోత్రాన్ని పఠిస్తే వంశం వృద్ధి చెందుతుంది, సంపదలు పెరుగుతాయి, వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. ఈ విషయం స్వయంగా మార్కండేయుడు మార్కండేయ పురాణంలో చెప్పారు. ఈ స్తోత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు అందరూ ఈ స్తోత్రాన్ని పైన చెప్పిన తేదీలలో ప్రతిరోజు ఒకసారి పఠించి పితృదోషాలు తొలగించుకుని వంశాభివృద్ధిని పొంది సకల సంపదలు చేకూరాలని ఆశిస్తూ ఇటువంటి మంచి విషయాలను తెలియజేసే మన ఛానల్ మంచి విషయాలను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. జై హింద్.